ఈ సాంగ్ లో అంటే సమంత గారిది లిప్ లాక్ కిస్ లో ఒకేసారి సాంగ్ లో పర్లేదు అంటే రెండు సార్లు పెట్టారు అంటే అంత అవసరం వచ్చిందా ఏంటి అసలు రెండు సార్లు మేము ఒకసారి చూసాం లేదు సాంగ్ లో రెండు సార్లు నేను చూసాను ఏమండి కాదు ఏమండి చూడండి మనం మాట్లాడే సమంత గారికి వస్తుంది ఆరాధ్య క్యారెక్టర్ అది అవునండి ఆ క్యారెక్టరు 1 ఇయర్ ట్రావెల్ పెళ్ళయింది కిడ్స్ కోసం అని ఒక ఎమోషన్ పెట్టాము ఈ ఎమోషన్లో ఇంకా చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అసలు అర్థం పడుతూ ఉంటుందా అసలు కొంచెం న్యాచురల్గా చూపించాలి కదా కనీసం అంటే నమ్మాలి కదా వీళ్ళు రియల్గానే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా యాక్ట్ చేస్తున్నారని ఫీలింగ్ రావాలి కదండి అది లైట్ హార్టెడ్గా పద్ధతిగా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు ఏమైనా చేసేది యాక్షన్ అంటే చేసేది ఆ తర్వాత కట్ అని చెప్తే అయిపోయింది ఏముండదండి పార్ట్ ఆఫ్ వర్క్ కదండి ప్రొఫెషనల్ థింగ్ యా శివ గారు బాగుంది సినిమా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అయితే కథ మీరు రాసుకున్నప్పుడు రెండు సమాజంలో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న ఒక మదనం ఇది మదనం అండి రెండు వర్గాల మనోభావాలు అవునండి అవును ఇదే తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు అంటే మీరు చెప్పే కళ క్లైమాక్స్ ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు ఇది ఇది 2 గంటలు ఈ మదనం కాకుండా వేరే ఒక స్టోరీ తీసుకుంది అది కూడా చెప్పవచ్చు ఇదే ఎందుకు తీసుకున్నారు మీరు అదే అండి అంటే ఇప్పుడు ఈ పాయింట్ని ఎందుకు అందులో నచ్చిందండి ఆ పాయింట్ మంచి పాయింట్ అనిపించింది అది అంటే ఎక్కడ డిస్కస్ చేయలేదు నాకు తెలిసి వీటి మధ్యలో అంటే మనం కూడా చూస్తుంటాం అంటే నేనున్నాను పర్సనల్గా మీరు నన్ను అడిగితే మీరు నాస్తికులే గాడ్ బిలీవర్ అని నేను నాస్తికతో ఉన్నప్పుడు నాస్తికుడిని గాడ్ బిలీవ్తున్నాడు అంటే మీరు వచ్చారనుకోండి సరదాగా టెంపుల్కి వెళ్తున్నాను సరే నేను కూడా వస్తాను అంట ఇంకెవరైనా వచ్చి దేవుడు అది ఏంటి టైం వేస్ట్ ఏదైనా చేసుకుందామా అంటే ఇంకా వాళ్ళతో పాటు కూడా ఉంటాను సో నేనేమంటానంటే ఎవరు ఏది నమ్మినా ప్రేమి మనుషులతో కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్ అని మంచి విషయాన్ని చెప్పాలనుకున్నాను సిద్ధాంతాలు వేరే అవ్వచ్చు శాస్త్రాలు వేరే అవ్వచ్చు కానీ మనుషులుగా కలిసి ఉండడానికి తప్పండి వేరే వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయొద్దు అనే పాయింట్ని విజయ్ సమంత గారి ద్వారా ఒక లవ్ స్టోరీ ద్వారా చెప్పాలనుకున్నాను ట్రైగా కాకుండా పాటలతోని మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్తో నేను ఈరోజు అందరికీ ఆ పాయింట్ రీచ్ అవడానికి అదే కారణం అండి ఇది నేను డ్రైగా చెప్పుంటే అంత రీచ్ అయ్యేది కాదు ఎక్కడైనా మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచన ఏం రాలేదా మీకు కథ అంతా నడుస్తున్నప్పుడు ఇంకా నన్ను ఇష్టపడతారు అనుకుంటున్నా ఇలాంటి పాయింట్ ఇంత హాయిగా చెప్పినందుకు లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నో ఎక్స్ట్రా చార్జ్ నో డిడక్షన్ చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు